నేను యామిని వెల్కమ్ టు సీటు తెలంగాణ మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో సోమవారం రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కరోనా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపుకు డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల హాజరై ఆమె మాట్లాడుతూ గ్రామంలో కరోనా కేసులు నమోదైనందున కరోనా పరీక్షలు చేస్తూ అదేవిధంగా గ్రామంలో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ఆమె అన్నారు గ్రామంలోని ప్రజలందరికీ కరోనా పరీక్షలు వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఈ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సర్పంచ్ అశోక్ గౌడ్ మెడికల్ ఆఫీసర్ ప్రియదర్శిని సూపర్వైజర్ వసంత సిబ్బంది మంగ రోజారాణి దేవమణి మహేష్ సంతోష సువర్ణ తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ డిఎంహెచ్ నర్సాపూర్ డివిజన్ అండి ఇక్కడ రెడ్డిపల్లిలో నిన్న 5 పాజిటివ్ కేసులు వచ్చినాయి సో ఇక్కడ కోవిడ్ టెస్ట్ కి ఒక క్యాంప్ ఒకటి అరేంజ్ చేశాము అంటే చాలా మంది పబ్లిక్ పిఎస్సి వై దగ్గరికి రావడానికి చాలా కష్టమవుతుంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అని సో ఇక్కడే క్యాంప్ టెస్టుల కోసం అరేంజ్ చేశాము ప్లస్ ఇక్కడ వ్యాక్సినేషన్ కూడా క్యాంప్ పెట్టాము మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియదర్శిని గారు ఉండి క్యాంప్ మానిటర్ చేస్తున్నారు సో 2-3 రోజులు ఈ క్యాంప్ ఇలా కొనసాగుతుంది మొత్తం విలేజ్ లో ఉన్న అబోవ్ 45 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చే వరకు ఈ విలేజ్ లో క్యాంప్ కండక్ట్ చేస్తాం మాక్సిమం 2-3 రోజులైనా కూడా ఇక్కడ అరేంజ్ చేస్తాం